ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మరి లైగర్ మూవీ గురించి కూడా ఏదో పిటిషన్ వేశారు అంటున్నారు. లైగర్ మూవీకి సంబంధించి ఏం పిటిషన్ వేశారు? ఈరోజు అదే ఇప్పుడు పెట్టుబడులు అది పాన్ ఇండియా మూవీ అంటే ఇట్లా కదిలిస్తే ఈరోజు వీళ్ళ బ్లాక్ మనీ లక్షల కోట్లలో ఉన్నది. మీరు ఇప్పుడు పైసలు ఏమన్నా మనం ఒక 10,000 ఎక్కడన్నా తీసుకుని 10,000 ఏడ చేసినామే కనబడుతుంది. అప్పు కట్టినాము, పిల్లల ఫీజులు కట్టినాము, లేక ఈరోజు 425,000 కోట్లు అప్పు చేసినాం, దాదాపు 8 బడ్జెట్లు 12,000 కోట్లు మామూలు గుడ్డి లెక్కేసుకుని ఈ పైసలను ఎక్కడ పోయినాయి, ఏడ కనబడతలేవు అని అంటే ఇలా ఉద్యోగం ఇచ్చిన లేవు, ఎవరికి లోన్లు ఇచ్చిన లేవు, రుణమాఫీ లేవు, పై పైన చేసుకోవడం జరిగింది, అన్ని విధంగా జరిగింది. ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటూ పోతే ఈ పైసలు ఇన్ని రోజులు సంపాదించిన పైసలు ఇంత సంపాదించిన ఇప్పుడు 100,000 కోట్లు వీటిని బయట చేయాలి. అయితే ఈమె ఈ విజయ దేవరకొండ ఫస్ట్ సినిమా మొత్తము మార్కెటింగ్ చేసింది, ఆయన హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసింది, చాలామందికి ఫ్రీ షోలు వేసింది అర్జున్ రెడ్డి సినిమాకు కల్వకుంట్ల కవిత. విజయ్ దేవరకొండ హీరోతో 4-5 సిట్టింగ్లు ఆమెతో ఆయనతో జరిగింది. దాని తర్వాత ప్రొడ్యూసర్ అందరిని పిలుచుకొచ్చి ఆమెతో మీటింగ్ పెట్టారు. ఏది అందులో పూరి జగన్నాథ్ చార్మితో వీళ్ళకి సెట్ అయింది. పూరి జగన్నాథ్ చార్మి వీళ్ళకి ఎక్కడ సెట్ అయిందంటే 2017లో దీనికి అంత పెద్ద చైన్ 15 కేలు ఉంది. ఆ లిక్కర్ స్కామ్ ఒకటి మనకు కనబడదు కాదు, దీని మూలాలు మొత్తం 2015 కేలు ఉన్నాయి. 2015లో ఎన్కన్వెన్షన్ సెంటర్ నాగార్జున, సినిమా యాక్టర్ నాగార్జున ఒక చెరువులో కట్టాడు. దాని మీద దాని పక్కన ఉన్న మొత్తం అన్నిటికీ నోటీసులు ఇచ్చి పక్క పక్కన అన్ని కూలగొట్టి ఈయనకు నోటీస్ ఇచ్చింది. ఈయన భయపడిపోయి సరెండర్ అయ్యాడు. అట్లా దొరికింది. దాని తర్వాత 2007లో డ్రగ్స్తోని సినిమా యాక్టర్ సంబంధాలు ఉన్నాయి, కల్వకుండ తారకరామారేవా అన్నాడు. మనం వాళ్ళే ప్రతిపక్షాలే. సీట్ అని ఒకటి అకుల్ సబర్వాల్ వాళ్ళ భార్య వాళ్ళ నాయన దగ్గర సెక్రటరీ స్మితా సబర్వాల్, వాళ్ళ భర్త అకుల్ సబర్వాల్, ఆయనను చైర్మన్గా డైరెక్టర్గా పెట్టి నెల రోజులు అందరి హీరోలను ఎంక్వైరీ చేసిండు. చేసిన తర్వాత అందులో ఆ కేసులో చార్మి పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. అక్కడ చార్మి పూరి జగన్నాథ్ వీళ్ళ దాకిండు. తర్వాత వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ట్రాప్ అయినారంటే 2020లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ చేసుకుంటు ఆ సూసైడ్ చేసుకున్నప్పుడు డ్రగ్స్ తీసుకొని చేసిండ్రు. ఆ డ్రగ్స్ మూలాలు హైదరాబాద్కి వెళ్ళినాయి. ఈ కేసు ఏమైందని బాంబేలో ఉన్న ఈడీ మళ్ళీ హైదరాబాద్లో దిగింది. దిగినప్పుడు ఈ మొత్తం ఎంక్వైరీ జరిగింది. జరిగినప్పుడు అందులో మళ్ళీ పూరి జగన్నాథ్ ఇల్లు నేను అప్పుడు పోయి ఈడీని కలిసిన కలిసి ఇదివరకు 2017 ఆల్రెడీ వేసిండ్రు, ఆ కేసు ఏమైందో తెలియదు, దీన్ని మొత్తం నడిపించింది అంటే కల్వకుండ్ల తారక రామారావు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతి సినిమా ఫంక్షన్కి ఈయననే చీఫ్ గెస్ట్గా పోతుండు. మీరు ఈ డాక్యుమెంట్ తీసుకొని మొత్తం ఎంక్వైరీ చేయమని పాప ఫోటోలు ఈయన ప్రోగ్రామ్స్ 2017 తర్వాత ఈయన ఇన్వాల్వ్మెంట్ మొత్తం నేను సీడ్ల రూపకంగా ఈడీకి ఇచ్చిన తెల్లారే రంగారెడ్డి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది వీళ్ళందరికీ. అక్కడ పూరి జగన్నాథ్ చార్మి వాళ్ళు ఆమె ట్రాప్లకు వచ్చేసారు. వచ్చిన తర్వాత పాన్ ఇండియా మూవీ అంటే మినిమం 500 కోట్ల సినిమా. ఓకే, అది పాన్ ఇండియా అని అంటే హీరో కొన్ని క్వాలిటీస్ ఉండాలి, వరల్డ్ వైడ్ మార్కెటింగ్ వద్దాలి, అంత ఉండాలి. ఒకటే రాత్రికి రాత్రి ఈయన తీసుకొచ్చి మీరు ఐటీ రిటర్న్స్ చూడండి, ఎవరిది విజయ్ దేవరకొండది కాదు, ఈమెది చార్మిది, చార్మి ప్రొడ్యూసర్. అంత సినిమా లేదు ఆమె, పాన్ ఇండియా సినిమా తీసే సినిమా లేదు. ఆమె ఏం చేసింది, ఈ పైసలు వైట్ చేసుకోండి, చాలామంది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఆడిట్ చేస్తారు. లాస్ట్లో పాన్ ఇండియా సినిమా అయితే 1,000 కోట్ల రూపాయలు రాత్రి వైట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈమె సినిమా. ఈమె సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈవెంట్లలో అన్ని డ్రామా నడిపింది. ఏంది ఇది లాస్ అయితే మేము కథం అయిపోతాం, అదైపోతాం, ఇదైపోతాం అని చెప్పేసి రోజు చార్ని నడిపించింది. మళ్ళీ వెళ్తే నడిపింది మొత్తం ప్రైవేట్ జెట్లు. వాళ్ళు తీసుకొచ్చుకుంది మన ఎవరినంటే హాలీవుడ్ బాక్సర్ ఆయన మైక్ టైసన్ పెట్టుకుంటాను ఆయన మినిమం 50 అట్లనే అన్ని స్టడీ చేసి వాళ్ళకి ఇచ్చింది. అసలు ఈమె పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చింది, ఈమెతో బ్యాలెన్స్ షీట్ రిలీజ్ చేయమని చెప్పి ఎవరు చార్నితో. అయితే మళ్ళీ ఆమె ఒక 4 రోజుల కింద ఒక డ్రామా స్టార్ట్ చేసింది. ఏంటంటే నా మీద అప్పులోళ్ళ మీద పడుతుండండి, అట్లా అప్పుడప్పుడు అట్లా ఇస్తారు కానీ అంత ఏం లేదు, ఇదంతా కలవకుండా కవిత పైసలు అని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పిన. ఈ పైసలు అనేది వచ్చింది ఈ లిక్కర్లలో ఇట్లా చేసినాను. ఓకే, నేను 2020లోనే అడికోర్ సంస్థ, అడికోర్ అని ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, నేను 2020లో కల్వకుండ్ల కవిత 20 కంపెనీలు బయట పెట్టిన. ఇలా బయటికి వచ్చిన సిబిఐపిఎల్ అన్ని కూడా నేను 2019-20లోనే బయట పెట్టిన. ఏది మృదుల అని, వినిత అని అమెరికాలో ఒక ఆమె ఉంటుంది, ఈమె దగ్గర ఈమె ఉన్న బ్లాక్ మనీ అంతా డైమండ్స్ రూపకంగా మార్చి ఆమె దగ్గర పెట్టిందని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. మేము 2020లో 1920లో ఇవన్నీ బయట పెట్టాం. అయితే ఇప్పుడు ఈ లిక్కర్లో వచ్చిన పైసలు ఎవరైతే సృజన్ రెడ్డి అనే పేరు ఇప్పుడు చేస్తుండ్రు కదా, ఆయన ఈ పాలేరు ఎమ్మెల్యే వాళ్ళు అల్లుడు,
పాలరెమెలలో జయపాల్ రెడ్డికి తమ్ముని కొడుకు అవుతాడు. ఈమె ఏం చేసిందనంటే 2000 ప్రజలు తెలియాల్సిన విషయం ఏంటంటే 2009 కెళ్ళి 14 వరకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తూ ఉండే తెలంగాణలో. అందరు ఇది ఉంటే ఈమె ఈ సినిమాలలో మొత్తం బ్లాక్మెయిల్ చేసి తెలంగాణ జాగృతి పేరు మీద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చిన డబ్బులు మొత్తం 2% 1% వడ్డీకి నడిపేది. అట్లా ఈ పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి అనే తన ఈమె దగ్గర వడ్డీకి తీసుకునేది. ఆ వడ్డీ వసూలు చేయడానికి ఈవెనికి పోయినప్పుడు సుజన్ రెడ్డి అనేటోడు ఆమెకు పరిచయం. ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రథమ సూత్రధారి అంటే సుజన్ రెడ్డి అనేటోడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ బంధువు అవుతారా అసలు వాళ్ళ ఆయనకు వరుస కలిసింది ఎక్కడా అంటే ఉపేందర్ రెడ్డి అప్పులు తీసుకునేటోడు ఈమె దగ్గర వడ్డీకి. అక్కడికి వెళ్ళి దడిచింది. అది ఈ రోజు వరకు బరకరారు ఉంది. లిక్కర్ స్కామ్లో కూడా ప్రప్రథమంగా ఉన్న పేరు ఎవరంటే సుజన్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, ఇక కో, ఇక చాలామంది ఉన్నారు. ఇది మీరు ఏది మాట్లాడినా అన్న మీకు 100 అంశాలు వస్తాయి ఇలా. ఎందుకంటే అన్ని ఇట్లా పాయల లెక్క, ఆక్టోపస్ లెక్క అయిపోయింది. కల్వకుంట్ల కుటుంబం ఆక్టోపస్, దానికి మీకు 100 పాయలు ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా ఇవన్నీ వస్తేనే మీకు అస్సలు సమ్మరీ బయటకు వస్తుంది.